ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनि राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डाक्टर लिंगेश्वर ऐस्ट्रालजी अंड न्यूमरालजी। इप्पुडु नेनु मीकु तेलियजेसे पाइंट एंटंटे गनक मरिकोत्ति गंटल नुंचे गंटलु गंटल नुंचे आरु राशुल वाळ्ळ योक्क कल नेरवेरबोतुंदि। इदि नेनु आल्रेडी इंतकु मुंदु चेप्पानु, बट इंकोसारि तेलियजेस्तुन्ना। ఎందుకంటే యాజ్ పర్ గోచార ప్రకారం ఒక యోగదాయకమైన జీవితం పొందడానికి ఖచ్చితంగా జాతకము జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, మనిషి యొక్క ఆలోచనలు కానీ, మనిషికి ఉన్నటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, లేక బాధలు కానీ, లేదా బంధాలు కానీ, లేకపోతే తన యొక్క ఆలోచన శక్తి కానీ, అవన్నీ ఒక కేంద్రీకృతమై ఒక సక్సెస్ రూట్కి వచ్చి తన ఒక ప్రశాంతమైన జీవితం పొందాలి అంటే గ్రహాలు అనుకూలించాలి, గోచారం ముందు అనుకూలించాలి। గోచారం అనేది 33.5% పనిచేస్తుంది వ్యక్తి జీవితానికి। రిమైనింగ్ వచ్చి మిగతా 63.5% మనతో 100% ఫలితాలు అనుకోండి। అందులో 63.5% వచ్చి పేరు బలం, జాతక బలం, మీ పర్సనల్ చార్ట్ అన్నమాట। ఈ రెండు పనిచేస్తుందా లేదా చూసుకోవాలి। గోచార ప్రకారం అయితే ఒక వండర్ఫుల్ అల్టిమేట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి। బుధుడు కావచ్చు, రవి కావచ్చు, శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, నాలుగు గ్రహాల యొక్క స్థానాల మార్పు లేకపోతే స్థానాల వాళ్ళు ఉంటున్నటువంటి విధి విధానం ద్వారా ఆరు రాశుల వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని సక్సెస్ని లీడ్ చేయబోతున్నారు। మీకు కోటి సమస్యలున్నా తప్పకుండా మంచి మార్పుని ఒక యోగాన్ని అయితే మీరు చూస్తారు। ఎందుకంటే చాలామందికి తెలియదండి కొన్ని కొన్ని గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, కనుక నా దగ్గరికి సునీత అనేవాడు నన్ను వచ్చి కలవడం జరిగింది। ఈవిడ కృష్ణా జిల్లాలో ఉంటారు, వాళ్ళ ఆయన పేరు వచ్చి కృష్ణ భగవాన్। ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న మాట పట్టింపుతో డివోర్స్ వరకు వెళ్ళిపోయారు। విడిపోయే సిచ్యువేషన్ వచ్చింది, ఒకరినొకరు నోటీసులు పెట్టుకున్నారు। ఆ టైంలో వాళ్ళ బాబాయి రాజేశ్వరరావు గారని నా క్లయింట్ అతను। సో అతను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఒకసారి సార్తో మాట్లాడించి దాని పేరు గురించి కానీ జాతం గురించి కానీ తెలుసుకుంటే బాగుండు అనే ఒక ఆలోచనతో మా నాన్న కన్సల్ట్ అవ్వడం జరిగింది। నేను వాళ్ళ చార్ట్ చూస్తే గ్రహచారం అయితే చాలా బాగుంది, అంటే ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది। గోచారం వల్ల ఆ అమ్మాయికి ప్రస్తుతానికి ఆమెకి నడుస్తున్నటువంటి అర్ధాష్టమ శని ఆవిడ యొక్క ఆలోచన అంత నెగిటివ్గా తీసుకునేలా చేసింది। అతని పరిస్థితి కూడా అంతే, అతనికి అష్టమ శని, ఈమెకేమో అర్ధాష్టమ శని, ఏం చేద్దాం? ఇద్దరు పోటాపోటీగా ప్రవర్తించుకున్నారు ఒకరి మీద ఒకరు, ప్లస్ వాళ్ళ ఓన్ బ్రదర్ కూడా బావగారైనటువంటి ఇతని దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా పోవడం, వాళ్ళ ఓన్ బ్రదర్ మొత్తం లాస్ అయిపోవడం, పూర్తిగా అతని ఇల్లుదులు వెళ్ళిపోవడం, ఇన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి। సో దానికి చిన్న రెక్టిఫికేషన్గా నేను ఆ సునీత అనేటువంటి పేరులో రెండు అక్షరాలు యాడ్ చేసి, ఎందుకంటే ఒక పేరులో ఒక ఐ, ఒక ఏ, ఒక యు ఉంటే జీవితం మొత్తం కొలాప్స్ అండి, అది ఎంతటి వాళ్ళని కూడా కావచ్చు। అదేవిధంగా భర్త పేరు కూడా కృష్ణ భగవాన్ అనే పేరు కూడా భార్యను రాయమని చెప్పాను, ఎందుకంటే అతను మాట్లాడుగా। సో మీకు నిజంగానే ఫ్యామిలీ నిలబడాలి, మాకు కావాలనుకుంటే భర్త పేరు రాయడంలో తప్పు లేదు, రాస్తే మీకు ఖచ్చితంగా మార్పులు ఉంటాయని చెప్పి నేను అది రాయమని చెప్పిన తర్వాత మినిమం 3 మంత్స్ టైం పట్టిందండి। ఆ తర్వాత హస్బెండ్ అయ్యే ఒక మ్యారేజ్ ఫంక్షన్లో వచ్చి పిల్లల్ని అమ్మాయిని చూడడం, ఆటోమేటిక్గా పిల్లల్ని దగ్గర తీసుకోవడం, మళ్ళీ ఈ అమ్మాయి భేషాలకి పోకుండా మళ్ళీ దగ్గర పోయి పలకరించడం, ఆయన వెంటనే స్పాంటేనియస్గా పాజిటివ్గా మాట్లాడడం, అక్కడికక్కడికి నేను ఏం చేస్తున్నాను మీతో అని చెప్పి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది। ఎంత పెద్ద సమస్య! ఒకరినొకరు నోటీసులు, కేసులు, గొడవలు, ఇంకా లైఫ్ లేదు అనుకున్నది కూడా మార్పు తీసుకొస్తుందండి గోచారం, గ్రహబలాలు అలా ఉంటాయి। కొన్ని కొన్ని జాగ్రత్తలు చిన్న చిన్నవే, పేరు సరి చేసుకోవడం, పేర్లో సంతకం మార్పు చేసుకోవడం, గ్రహచారం ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం,
దీపారాధన చేయడం, స్తోత్రపారాయణ చేయడం, వాస్తు ప్రకారం దోషం ఉంటే చూసుకోవడం, ఇలాంటివి వాళ్ళకి అన్నీ ఇచ్చాను కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నేను ఎందుకు చెప్పానంటే ఈ యొక్క స్టోరీ చాలామందికి తెలియదు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి. నేను ఇది చేస్తా అలా చేస్తా అలా అంటుకుంటారు, బట్ ఏది చేయలేకుండా నష్టపోతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, మొండిగా వెళ్తూ ఉంటారు. నాకే ఇంతేనేమో, లేకపోతే నా లైఫ్ ఇంతేనేమో అనుకుంటు తప్పండి. ఎంతటి వ్యక్తికైనా కూడా కావచ్చు దారి దొరకకుండా పోయే క్వశ్చనే లేదు. జ్యోతిష్యం అనేది సమస్యను గుర్తించినప్పుడు పరిష్కార మార్గం కూడా గుర్తిస్తుంది. నమ్మాలి, అంతవరకే నమ్మితే నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా మార్పుల్ని సక్సెస్ని చూడొచ్చు అనడానికి సునీత గారే ఒక పక్కా పర్ఫెక్ట్ ఒక ఉదాహరణ. సో అంతేకాదు, ఆ అమ్మాయికి కూడా ప్లస్ ఆ అబ్బాయికి కూడా కేంద్రాధిపతి దోషం కూడా ఉంది, కృష్ణ భగవాన్ అనే అబ్బాయికి. మళ్ళీ ఇద్దరు కలుసుకున్న తర్వాత చెప్పాను, అమ్మా ఇది మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ గొడవ వచ్చే అవకాశం ఉంటుంది, మీ మ్యారేజ్ డేట్ వేరే రాంగ్ ఉంది. ఎందుకంటే వివాహం చేసుకునే తారీఖులు కూడా చాలా పవర్ ఉంటుందండి. ఎవరైతే 4, 13, 22, 31, 8, 17, 26, 7, 16, 25, 5, 14, 23 ఈ తారీఖులో మ్యారేజ్ చేసుకో ఉంటారో వాళ్ళకి సక్సెస్ ఉంటుందండి. మ్యారిటికల్ లైఫ్తో పాటుగా పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అంతంత మాత్రంగానే ఉండే జీవితం అనమాట, సక్సెస్ ఉంటుంది. మ్యారేజ్ అనేది ఒక ఒక దాని ఏమంటారంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాసెస్. మరి ఆ ప్రాసెస్ని మీరు సింపుల్గా తీసుకుంటే ఎట్లా? ఆ చేసే రోజు తిథి నక్షత్రం అయ్యవారు చెప్పారంటే చెప్పని, మంచిదే కాదనట్లేదు, కానీ తేదీ కూడా అవసరం. తేదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా కాకుండా ఉంటే మరుమాంగల్య ధారణ ఒక ప్రాసెస్ ఉంటుంది, అది తెలుసుకుని దాన్ని మీరు ఫాలోఅప్ చేస్తే 200% మీ లైఫ్ స్టైల్ మారుతుంది. తప్పకుండా మీ జీవితం అద్భుతాలు చూస్తారు. యాజ్ పర్ గోచార ప్రకారం కూడా మీ ఫ్యూచర్ అద్భుతంగా ఉండబోతుందని తెలియజేస్తున్నా. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మేషరాశి, వృషభరాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, కుంభరాశి. ఈ 6 రాశులకి మీ కళలు నెరవేరుతాయి. మీరు ఏదైనా ఒక ఏం పెట్టుకో ఉంటారు, నాకు ఇలా ఉంటే బాగుండు, నా లైఫ్, నా వ్యాపారాలు సాగాలి, లేదా నాకు అమౌంట్ ఇలా రావాలి, నేను అనుకున్నది ఇలా చేయగలగాలి. సో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్తూ మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా ఉంటే చాలు, ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొందుతారు అని మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా గోచారం అయితే మీ యొక్క అద్భుతమైన జీవితం అయితే ఇవ్వబోతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకుని దీనికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి, ఇంకా మంచి లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం కామెంట్ కూడా పెట్టండి, మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ప్లస్ ఇన్ కేస్ మీ సమస్యలు ఏదన్నా ఇండైరెక్ట్గా ఎక్కువగా ఉంటే, అందరికీ ఉంటాయి బట్ విపరీతంగా ఉంది నాకు అనుకుంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. తద్వారా బై ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు నా దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.